గెలిచే సీటు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. వేదిక పైన ఉన్న అందరం కూడా కలిసి పనిచేస్తే గెలుపు నల్లేరు పైన నడికే అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఆ దిశగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశాలు వచ్చినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, వ్యవహారం జాగ్రత్తగా ఉండాలి. మన వేల కళ్ళు చూస్తూ ఉంటే మనం అనుకుంటాం నన్ను ఎవరు చూస్తలేడని, కానీ నువ్వు తెలుసు అందరికీ, నువ్వెవరో అందరికీ తెలుసు. కాబట్టి వేల కళ్ళు మనల్ని చూస్తుంటాయి. ఆ వేల కళ్ళు చూసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను మీ అందరికి పరిగణించలేదు. అప్పుడే పార్టీ పరువు జాగ్రత్త బాగుంటుంది, ప్రభుత్వం పరువు బాగుంటుంది, రేపు మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలే ఎదురు వచ్చి ఓట్లేసే అవకాశం ఉంటుంది అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి కొత్తగా సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఎంపీటీసీలు అయిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర అనేక పదవుల్లో ఉన్నవారు ఉన్నారు, ఇది మీకు ఒక అవకాశం. మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రజల మధ్యన ఉండి, ప్రజలతో మంచిగా ఉండి, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసి వాళ్ళ మన్ననలు మీరు పొందగలిగితే అదే పార్టీకి అసలు సిసలైన బలము అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకొరకే నా అనుభవాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ ధర్మసాగర్ మండలానికి వచ్చాను. వచ్చినప్పుడు ఒక సంతోషకరణం ఏమనిపిస్తుంది అంటే, వస్తున్నప్పుడు అటు అటు కుడివైపు చూస్తే మండల కాంప్లెక్స్ కనిపిస్తుంది, ఎడమవైపు చూస్తే మోడల్ కాలనీ కనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే జూనియర్ కాలేజీ కనిపిస్తుంది, ఇంకొంచెం ముందు పోయి చూస్తే రిజర్వాయర్ కనిపిస్తుంది. ఓహో, ఇవన్నీ మనం చేసినాయే కదా అని ఒక ఆత్మసంతృప్తి అని చెప్పి నేను మీ అందరికి సవినీతి తెలియజేస్తాను. ఆ రకంగా అవకాశం వచ్చినప్పుడు సర్పంచ్, చిన్న పదిగా అయినా పర్వాలేదు, సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఒక కార్పొరేట్ అయినా, చిన్న అవకాశం వచ్చినా మన మన పనితీరేందో, మనం ఏమేమి చేయగలిగినామో, మన ఇంప్రెషన్స్ అంటే మన ముద్ర అక్కడ ఉండాలి, ఉంటేనే ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి నేను మీకు సవినీతి తెలియజేస్తాను.